బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సొమ్ము ఒకరిది, సోపు మరొకరిది అంటే ఇదేనేమో. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం తనకు సంబంధించిన వారికి దోచిపెట్టడానికే పనిచేసిందని చెప్పడానికే ఇంతకన్నా పెద్ద నిదర్శనం మరొకటి ఉండదు. కరడుగట్టిన నేరగాళ్లు ఉండే తీహార్ జైలు నుంచి ఏపీల కూటమి ప్రభుత్వానికి వచ్చిన లేఖతో బండారం బయటపడింది. కోట్లాది రూపాయలు పోసికట్టిన ఋషికొండ ప్యాలెస్ పై సంఘ విద్రోహ శక్తుల కన్ను పడింది. దోచుకొని దోచిపెట్టిన జగన్ అధికారం కోల్పోవడంతో ఋషికొండ ప్యాలెస్ కథ కంచికి చేరిపోయింది. తీహార్ జైల్లో ఉన్న ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ విశాఖలోని ఋషికొండ ప్యాలెస్ అంశంపై స్పందించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు నుంచి లేఖ రాశాడు. ఆ భవనాన్ని తనకు విక్రయించాలని, లేకపోతే లీజుకైనా ఇవ్వాలని సుకేష్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాడు. మార్కెట్ ధర కంటే 20% అధికంగా చెల్లిస్తానని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. తన లేఖను భవన కొనుగోలుకు అంగీకార పత్రంగా పరిగణించాలని తెలిపాడు. ఆర్థిక మోసాల ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు జైలు నుంచి లేఖలు రాయడం కొత్త కాదు. దేశంలో సంచలనం సృష్టించే అంశాలను లక్ష్యంగా చేసుకుని లేఖలు రాయడం అతనికి అలవాటి. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ నిధులతో జగన్ ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు. అయితే అనూహ్యంగా జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఋషికొండ ప్యాలెస్ పై అందరి కన్ను పడింది. ఈ ప్యాలెస్ తనకు అమ్మివేయాలని ఆర్థిక నేరాలకు పాల్పడి తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రబాబుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.